అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట పొంకనాల పోతిరెడ్డికి మూడెడ్లు ముప్పై ఆరు దొడ్లు అన్నట్టు ఏమన్నా ఊర్ల పొట్టి రైతన్నలు తిట్టిపోస్తుండ్రు మొత్తం రుణమాఫీ చేస్తామని పొంకనాలు కొట్టి సగం మందికి ఎగబెట్టిండ్రు కదా అని శాపనార్థాలు పెడుతుండ్రు ఇదే సంగతి ఎమ్లాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని అడిగితే ఏమంటుండో ఈ రూపాయలు దర్ఖాస్తు పెట్టుకున్న సంఖ్య మొన్న శనివారం వరకు కేవలం యాభై నాలుగు మంది మరో యాభై మంది రావచ్చు అని చెప్పని కాల్ చెప్పారు ఇన్నరు కదా అదాట సంగతి అవునయ్య మా సొంతూర్లనే ఇప్పటిదాకా యాభై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి రుణమాఫీ కాలేదని ఆఫీసర్లు ఇంకో యాభైగాల రావచ్చు అంటూ అని చెప్పుకొచ్చిండు అంటే రుణమాఫీ అందరికీ కాలేదన్నట్టే కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మా సొంతూర్లు అందరికీ రాలేదన్నప్పుడు అర్థమైంది కదా రుణమాఫీ ఏ తీర్లా చేస్తుందో ఈ సర్కారు పర్ సపోజు ఈ లెక్కన విలేజ్కి ఒక వంద వేసుకున్నా పన్నెండు వేల పైసలకు ఊళ్ళ పొండి పన్నెండు వందలు వంద ఎంత అవుతుంది పన్నెండు లక్షలు అంటే పన్నెండు లక్షల మందికి రుణమాఫీ కాలేదని ఇక్కడనే తెలిసిపోతుంది మరి మన ముఖ్యమంత్రి వర్యులేమో హరీష్ రావు సార్ రాజీనామా చేయాలి కేటీఆర్ రాజీనామా చేయాలని ఊకే దంపుడు మాటలు మాట్లాడబట్టే ఊనక దంపుడు ముచ్చట్లు అసలు ఒక్కరు మిగలకుంటే అందరికీ రుణమాఫీ చేసినప్పుడు కదా మీరు అసలైన మూతెవర్లు అని అనిపించుకునేది అట్లా కాకుండా ఓసారి ముఖ్యమంత్రి ఏమో ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ అంటాడు ఇంకోసారి పదిహేడు వేల కోట్లు అంటారు ఇంకోసారేమో పంతొమ్మిది వేల కోట్లు అని చెప్తారు అసలు ఎంత రుణమాఫీ చేసిన ఈ కాంగ్రెస్ లీడర్లకు క్లారిటీ ఉన్నదా మనసుకో మాట మారుతుందా ఏడన్నా ఇంటింటి సర్వే పేరుతోటి సెల్ఫ్ డిక్లరేషన్ అని మళ్ళీ కొత్త డ్రామాలు సురూ చేసిన ఎట్లా చేసి ఎగ్గొట్టాలనే ప్లానే కానీ ఏమన్నా ఇచ్చేటట్టు ఎగురం ఉన్నదా ఈ సర్కారు అని అని మస్తుదికుంటుర్రు రైతన్నలు